ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఎబ్రీలకు రాసిన లేఖ 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. విశ్వాసాన్ని వదులుకోకండి సోదరులారా. యేసు తన రక్తాన్ని అర్పించాడు, తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. ఆయన శరీరం ఒక తెరగా ఉంది, దాన్ని తొలగించి మన కోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. అంతేగాక ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. తప్పు చేసి బాధపడుతున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్లతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకుందాం. మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంగా ఉందాం. ప్రేమిస్తూ మంచి పనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరచుకుందాం. సమావేశాలకు రాకుండా ఉండడం కొందరికి అలవాటు, కానీ మనం పరస్పరం కలుసుకుంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభు రానున్న దినం సమీపిస్తుంది కనుక పరస్పరం ప్రోత్సాహపరచుకుంటూ ఉందాం. సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా మనం కావాలనే పాపాలు చేస్తూ ఉంటే ఇక అర్పించడానికి మన దగ్గర బలి ఎక్కడ ఉంటుంది? తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయం మాత్రమే మిగిలిపోతాయి. మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై ఇద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయచూపకుండా మరణశిక్ష విధించేవాళ్ళు. మరి దేవుని కుమారుణ్ణి కాల కింద తొక్కిన వాణ్ణి, తనను పవిత్రం చేసిన ఉడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమానపరిచేవాణ్ణి ఇంకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను అని అన్నవాడు, ప్రభువు తన ప్రజలపై తీర్పు చెప్తాడు అని అన్నవాడు ఎవడో మనకు తెలుసు. సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్మలు చిక్కుకోవడం అనేది భయానకమైన విషయము. ప్రైజ్ ద లార్డ్.